ఆంధ్రప్రదేశ్కు తీర ప్రాంతం ఒక వరమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థిక ప్రగతి అభివృద్ధికి చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ కార్యక్రమంలో కార్యాలయంలో ఎయిర్టీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు ఇది వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేస్తుందన్నారు. ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రకృతి విపత్తు కూడా ఉంటుంది కాబట్టి ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను తీసుకువచ్చామని హోంమంత్రి తెలిపారు. జరిగేటువంటి అగ్ని ప్రమాదాలు లేదంటే సునామీలు కానీ ఇలాంటివి ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కావలసినటువంటి వార్నింగ్ ప్రజలకు చేరవేసే విధంగా వ్యవస్థ రూపొందించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా మనకు మెసేజ్ కానివ్వండి లేదంటే ఫోన్ కాల్ కానీ గ్రూప్లో వెళ్ళడం జరుగుతుంది. మన దేశంలో ఒరిస్సాలో మొదటి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రం రెండోది ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాము. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా సక్రమంగా ఉపయోగించి